ఇప్పటివరకు మంత్రి అనిల్ లాగా చెడ్డపేరు తెచ్చుకున్న వ్యక్తులు ఎవరు లేరని నెల్లూరు టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చిన్న వయసులోనే మంత్రి అయినా జిల్లాకు వడగూడిన ప్రయోజనం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు. మన నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 3 సంవత్సరాలు మంత్రిగా ఉండబెట్టాడు. అందరూ అనుకున్నారు కుర్రాడు గట్టిగా నిధులు తెస్తాడు. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిపించాం, తప్పకుండా నెల్లూరు అభివృద్ధి చేస్తాడు. లేకపోయినా గత ప్రభుత్వం తెలుగుదేశం చేసిన పనులు 90% పూర్తయిన పనులు కనీసం 10% పూర్తి చేస్తాను అని అనుకున్నా. మంత్రి అనిల్ ఆది చేస్తే నెల్లూరులో 3 సంవత్సరాల్లో నిల్ ఆ నిల్ చేసిన పనులు శూన్యం. మరి అతి చిన్న వయసులో అంత చెడ్డ పేరు తెచ్చుకున్న మంత్రి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు. ఇంత అవినీతి పరుడు, ఇంత అసమర్థపు మంత్రి ఇంతవరకు ఎవరు చూడలేదని ప్రజలు అంటున్నారు. ఏసీ సుబ్బారెడ్డి గారి కాడించి ఆన వెంకటరెడ్డి దాకా, నల్లపూడి శ్రీనివాసుడి కాడించి చంద్రబాబు దాకా, అక్కడి నుంచి పసల పెంచలేదు దాకా, అక్కడి నుంచి రమేష్డి వరకు, అక్కడి నుంచి నేదురుమల్ల జనార్దన్ వరకు, అక్కడి నుంచి నారాయణ దాకా ఎత్తుకుంటే ఒక్కొక్కరు ఒక్క పథకాలు తెచ్చారు, ఒక్కొక్కరొక్క పని చేశారు. నీతి నిజాయితీగా పరిపాలించినటువంటి మంత్రులు ఇలాంటికున్నారు. మరి నెల్లూరులో నారాయణ గారు ఎత్తుకుంటే నారాయణ గారు చేసిన అభివృద్ధి పనులు భారతదేశంలో ఏ సిటీలో కూడా జరగల. అప్పుడు మన అజీజ్ గారు మేయర్గా మంత్రి నారాయణగా ఉన్నప్పుడు ఉన్న జరిగిన పనులు ఎక్కడ చరిత్రలో జరగలేదు, ఇక్కడ జరగకపోవడం. మరి అనిల్ నిల్ 90% పూర్తయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏం చేసావు, 1% అయినా ముందుకు పంపించావా అని అడుగుతున్నాను. నేను కాదు అడిగేది, ఇది ప్రజలు సమాధానం చెప్పు. 24/7 వాటర్ 60% అన్నా ముందుకు పంపించావా అని అడుగుతున్నా. నేను కాదు, ఇది ప్రజలు. మరి పెన్నా నదిలో ఇసుకేమ అయిపోయింది, దొబ్బేశావు రోడ్డేమో ఒకటైలే, ఏమా కనపడే రోడ్లు ఏమైనా పంపించావన్నా, ఏమా మీకు కనపడే రోడ్లు ఎడపోయి, రోడ్లు ఇసుక ఎడిపోయింది. పక్కనే 5600 ప్లాట్లు వేశారు, దానికి 5 అడుగులు ఎత్తు చేయాలంట. మీ అమ్మ మొగుడుదంట ఇసుక ఎక్కడ పొట్టే పాల నుంచి లాంగ్ చూపించి డబ్బులు నొక్కేసి